వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా కానీ లేకపోతే తెలుగు అకాడమీ చైర్పర్సన్గా కానీ నేను ఇక్కడికి రాలేదు మీ ముందుకి ఈరోజు కేవలం ఎన్టీఆర్ కుటుంబ వ్యక్తిగా ఆ కుటుంబంలో చంద్రబాబు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి అనేక బాధలు అవమానాలు వాటన్నిటినీ ఈ కుటుంబానికి మరొక్కసారి గుర్తు చేయాలి అని చెప్పి నేను వచ్చాను ఎందుకంటే నిన్న జరిగినటువంటి సంఘటన అసెంబ్లీలో జరిగిన సంఘటన యథావిధిగానే చంద్రబాబు నాయుడు మళ్ళీ వాళ్ళకి అబద్ధం చెప్పి ఆ రోజు వాళ్ళ నాన్నగారి విషయంలో ఏ రకంగా అబద్ధాలు చెప్పి వాళ్ళని మాయపుచ్చాడో ఈరోజు కూడా అంతే ఎవరు ఏమి అనకపోయినా అసెంబ్లీలో దాన్ని మసిబూసి మారేడికాయ చేసి ఒక పెద్ద యాక్షన్ క్రియేట్ చేసి అసెంబ్లీలో ఏం మాట్లాడకుండా బయటకు వచ్చి మీడియాలో మాట్లాడి బోరు ఏడ్చి ఒక పెద్ద సీను క్రియేట్ చేశాడు నిన్న ఇది నిజం నేను ఎందుకంటే ఎప్పుడూ కూడా కుటుంబ సభ్యుల పట్ల అవమానంగా నేను ప్రవర్తించలేదు అనుచితంగా ఎప్పుడూ మాట్లాడలే మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా నేను ఎన్టీఆర్ కుటుంబ సభ్యురాలని ఆయన ధర్మబద్ధంగా వివాహం చేసుకున్న ఆయన అర్ధాంగిని అంటే మీకు మదరుగా ఉన్నాను అమ్మమ్మ నాయనమ్మ ఎన్ని పాత్రలు దానికి ఒక రిలేషన్ నాకు మీకు కూడా ఉంది కనుక ఈరోజు మళ్ళీ మీరు అతని మాయలో పడిపోయి ఇష్టం వచ్చినట్టుగా నిన్న నుంచి మీరు మరి వైకాపా వాళ్ళని తిడుతూ ఉంటే భరించలేక నేను వచ్చాను ఎందుకంటే ఇప్పటికి కూడా మీ కళ్ళు తెరుచుకోవా అతను చేస్తున్న మోసాలు మీరు గుర్తించలేరా ఒక్కసారి బాబు ఎందుకంటే నాకు బాలయ్య బాబు అంటే చాలా అభిమానం బాలయ్య బాబు కొంత ఎంతో కొంత మంచి మనసు ఉన్నవాడు ఆ కుటుంబంలో అమాయకుడు అట్లాంటి బాబు ఆలోచిస్తాడనే ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను మరి బాలయ్యబాబు ఒక్కసారి మీరు ఆలోచించండి ఆ రోజు వైస్రాయ్ హోటల్ ముందు చెప్పులేసి అవమానం చేసినప్పుడు మీ నాన్న డెబ్భై నాలుగేళ్ల వయసులో ఎంత కష్టపడి పెరాల్టీకి స్ట్రోక్ వచ్చినా కూడా రాష్ట్రం అంతా పర్యటించి ఎన్ని ఇబ్బందులు పడ్డారో భారీగా నాకు తెలుసు సాయంత్రం అయ్యేసరికి ఆయన కాళ్ళు నీరు వచ్చి నడవలేని పరిస్థితి ఉండేది ఐదు నిమిషాలు నిలబడలేకపోయేవారు అట్లాంటి మనిషిని నన్ను ఆసరా చేసుకొని రాష్ట్రం అంతా పర్యటించి ఎంత అద్భుత విజయము అది ఎవరికైనా సాధ్యమవుతుందా అంత విజయాన్ని ఆయన సాధించి ఒక రికార్డు బ్రేక్ చేశారే రాజకీయ చరిత్రలో నిజంగా ఎన్టీఆర్ లాంటి వ్యక్తి ఆయన పేరు చెప్పినా ఆంధ్రజాతి పులకరించిపోతుంది ఆయనతో పరిచయం ఉంటే అదే అదృష్టం అని భావించే వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు ఆయనను చూశామని గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు అలాంటి ఒక మహా వ్యక్తి కడుపును పుట్టారు మీరంతా కూడా కానీ అటువంటి మహానుభావుడు ఎంత చరిత్రను క్రియేట్ చేశాడో మీ అందరికీ తెలుసు కేవలం తొమ్మిది నెలల కాలంలో తెలుగుదేశం పార్టీని స్థాపించడమే కాకుండా అధికారానికి తీసుకువచ్చి ముఖ్యమంత్రి అయ్యి ఆ తర్వాత ఆయన అమలు పరిచినటువంటి పేదల సంక్షేమ పథకాలు ఎంతగా ప్రజల్లోకి వెళ్ళిపోయినాయో భారతదేశం అంతా కూడా వ్యాపించినాయి అందువల్లనే ఆయన మళ్ళీ అన్ని పార్టీలు యాంటీ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా మరి నేషనల్ ఫ్రంట్ స్థాపించి అన్ని పార్టీలను ఒక తాటి మీదకి తీసుకొచ్చి దేశంలోనే ఎన్టీఆర్ అంటే ఒక అమోఘమైన అద్భుతమైన పేరుని సృష్టించారు కదా తెలుగువాడు తెలుగు జాతి అంటే ఎవరి పేరు గుర్తొస్తుంది ఎన్టీఆర్ గారి పేరు గుర్తొస్తుంది అంత మహనీయన కడుపును పుట్టి మీరు ఎందుకు ఇంత మూర్ఖంగా ఎందుకు ఆలోచిస్తున్నారో దయచేసి మరొక్కసారి నా నా మాటలు సావకాశంగా వినండి మీడియా ద్వారా మన కుటుంబానికి నేను చెప్తున్నటువంటి మాటలు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇరవై ఐదు సంవత్సరాలుగా మీ బావ ఇంతవరకు మీకు చెప్పని ఒక్క విషయం నేను ఈరోజు చెప్తా ఉన్నాను మా అయిపోయిన తర్వాత మీ నాన్నగారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు నాకు ఫోన్ చేసి చాలా డబ్బు ఇస్తాను ఫారిన్లో మీ అబ్బాయిని అక్కడ చదివించుకొని మీరు అక్కడ సెటిల్ అవ్వండి మీరు వెళ్ళిపోండి మీరు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తానని చెప్పి ఫోన్ చేశారు లేదో ఒక్కసారి మీరు అడిగి చూడండి బాలయ్య బాబు నేను మీకే చెప్తున్నా మిగిలిన వాళ్ళతో నాకు అంత అనుబంధం లేదు కనుక మీ అడిగి చూడండి ఇది నిజమా కాదని అది కూడా బహుశా మీకు నిజం చెప్పడు ఆ రోజు కూడా మీ నాన్నగారి విషయంలో మీకు ఒక్క నిజం కూడా చెప్పలేదు ఎంతసేపు నా లక్ష్మీ పార్వతి వస్తుంది అదే విధంగా ఆమె ముఖ్యమంత్రిని చేస్తాడు మీ నాన్నగారు పా అధికారమంతా వాళ్ళకు పోతుంది ఇదే విధమైనటువంటిది మీ చెవుల్లో ఊది ఊది నా మీద ఒక ద్వేషాన్ని మీలో కలగజేశాడు ఏనాడైనా లక్ష్మీ పార్వతి మీ అమ్మస్థానంలో ఉన్నదాన్నే కదా నేను వచ్చి అమ్మ మీరు ఇది నిజమా అని చెప్పి ఆ రోజు మీరు అడిగి ఉంటే నేను వాస్తవం చెప్పుండేదాన్ని ఉండేదాన్ని బాబు మీరు ఒకసారి వచ్చారు ఆ వైస్రాయ్ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు బాబు మీరు నా దగ్గరికి వచ్చారు వచ్చినప్పుడు నేను చెప్పాను బాబు నేను ఏ పదవి కోసం రాలేదు పార్టీలో కూడా కనీసం నేను చిన్న ఇది కూడా తీసు పోస్ట్ కూడా నేను తీసుకోలేదు రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం వచ్చినా నేను తీసుకోలేదు మీ నాన్నగారు మినిస్టర్గా ఆఫర్ ఇచ్చినా నేను తీసుకోలేదు నాకు పదవి వద్దు బాబు ఇదంతా మీ ఆడుతున్న నాటకం దుర్మార్గం మీ నాన్న ప్రైమ్ మినిస్టర్ కాకుండా చేస్తున్నటువంటి ఈ మోసాన్ని మీరు తెలుసుకోండి బాబు అంటే అతను ఏం చేస్తాడు పాపం ఇటు అటు తిరిగాడు చివరికి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అక్కయ్యలు చేశారు ఇదంతా కూడా ఈరోజు చెప్తున్నాను ఇదే భవనమ్మ ఇదే పురంధరీశ్వరి వీళ్ళిద్దరూ కలిసి మరి ఆ అబ్బాయి మనసును మార్చేశారు వాళ్ళు చేసిన దాంట్లో ఆ బాబు అమాయకంగా పడిపోయారు తర్వాత ఆ రోజు తీసుకో అధికారం తీసుకోవటానికి అతను ఆడిన నాటకాలు ఎన్ని రకాల డ్రామాలు మొత్తం మేనేజ్మెంట్ ఎలా కోర్టుల దగ్గర నుంచి తర్వాత మీడియాని అందరినీ ఎలా మేనేజ్ చేశాడు ఆఖ గవర్నర్ కృష్ణకాంత్ గారిని ఇవన్నీ కూడా ఇంత ఓపెన్గా తర్వాత తర్వాత వచ్చినటువంటి ఈ కాలంలో ఈ రహస్యాలన్నీ బయటకు వచ్చినాయిగా మీ నాన్నగారు స్వయంగా చెప్పారుగా జమాత దశమగ్రహ క్యాసెట్ అనేది తయారు చేసి ఆ క్యాసెట్లో తన అల్లుడు ఏ విధంగా తను ఇబ్బంది పెట్టాడో ఎంత మోసం చేశాడో అని చెప్పాడుగా ఆ చెప్పినప్పుడైనా మీకు కనువిప్పు లేదా మీ నాన్నగారి మీద మీకు ప్రేమ లేదా ఆయన పడ్డ ఆవేదనకు అసలు ఒక పరిష్కారమే లేదా ఏ బిడ్డైనా సరే తండ్రిని గురించి వేదన పడతారు తండ్రికి అవమానం జరిగితే ఆ తండ్రి పక్కన నిలబడతారు అలాంటిది మీరు ఆ రోజు అంత మహానుభావుడు చరిత్ర సృష్టించినవాడు విపి సింగ్ వీళ్ళందరూ కూడా మీ నాన్నగారి కోసం వాజ్పేయి గారు అద్వానీ వీళ్ళందరూ కూడా పొగిడినటువంటి ఒక మహానాయకుడు జ్ఞాని జైలు సింగ్ అయితే స్వామీజీ అని పిలుచుకున్నటువంటి ఒక అపరూపమైన వ్యక్తిని ఆ రోజు వైస్రాయ్ హోటల్ ముందు అతను చెప్పులేయించిన ఘటన మీకేం అబద్ధాలు చెప్పాడో మాకు తెలియదు మీ బావ అయితే కావచ్చు కానీ మీ నాన్న ఎక్కువ కదా రక్త సంబంధం కదా మీకు జన్మనిచ్చింది ఆయనే కదా మీకు ఆస్తులు ఇచ్చింది ఆయనే కదా మీకు జీవితం ఈరోజు కూడా ఆయన ఆస్తులతోనే మీరు బతుకుతున్నారు కదా అట్లాంటిది మీ నాన్న చెప్తే మీకు అర్థం కాదా ఇప్పుడు కూడా మళ్ళీ మిమ్మల్ని మోసం చేస్తున్నాడు ఎందుకు ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టానంటే ఇప్పటివరకు మీతో సావకాశంగా నేను ఎప్పుడూ మాట్లాడలేదు కానీ ఈరోజు నేను మనసు విప్పి మాట్లాడుతూ ఉన్నాను ఏ ఒక్క చిన్న తప్పు కూడా నేను చేయలే కానీ చెయ్యి నేను నిరూపించమని చెప్పి ఇన్ని సంవత్సరాలు ఇరవై ఐదేళ్లుగా నేను మీ భావని వ్యతిరేకించి పోరాడాను డబ్బులు ఇస్తాను లక్షలు కోట్లు ఇస్తాను మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పి నాకు ఆయన ప్రలోభ పెట్టినా నేను వదిలి వెళ్ళిపోలేదు మీరు నన్ను ఇంట్లో నుంచి పంపేసినా కూడా అవమానాన్ని భరించాను చేతిలో డబ్బు లేకపోయినా సరే ఒక చిన్న ఇంట్లో ఉన్నాను అనేక కష్టాలు నేను పడ్డాను అయినా నా ఆశయాన్ని నేను వదల్ల మీ నాన్నగారి సిద్ధాంతాన్ని నేను ఎప్పుడూ విడిచిపెట్ట ఆ పార్టీని చే అతను నేను అంతవరకు ఎన్టీఆర్ టీడీపీని నడిపాను చేతిలో డబ్బు లేదు ఇంకా మరి కేడర్ లేదు ఆ పరిస్థితుల్లో నేను వదిలేశాను అప్పుడు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వచ్చాను ఎందుకంటే ఇద్దరం ఒకే ఆశయం కోసం పోరాడుతున్నాము ఆయన ఆయన సొంత పార్టీ మీద ఆయన పోరాడుతున్నారు నేను నా సొంత పార్టీ మీద నేను పోరాడుతున్నాను ఈ విధమైన భావ భావసారూప్యతో నేను ఒక తల్లిలాగా ఆ బిడ్డకు అండగా ఉండాలని చెప్పి నేను రావటం జరిగింది ఈ పార్టీలో అది కూడా మీ భావను వ్యతిరేకించడం కోసమే మీ భావం మీద పోరాటం చేయటం కోసమే ఈ పార్టీలోకి వచ్చాను తప్ప నేను పదవుల కోసం రాలేదు అప్పటి నుంచి ఇప్పటికీ ఒకే మాట మీద నేను నిలబడి ఉన్నాను ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చినటువంటి నేను కేవలం నాలుగు సంవత్సరాలు మా అనుబంధం ఆయనకి నాకు దానికే నేను జీవితం అంతా ఇంత త్యాగం చేసి ఆయన కోసం నిలబడ్డానే కానీ మీరెందుకు ఆయన కోసం ఏం చేశారు ఆయన కోసం ఏ త్యాగం చేశారో మీరు చెప్పండి ఇప్పటికి కూడా ఎందుకు మీరు ఆ దుర్మార్గును నమ్ముతున్నారు ఇది నాకు బాధ కలిగిస్తూ ఉంది